నిన్న దినము దేశ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఎనాక్ట్ చేసిన హై డ్రామా, అది ఒక చారిత్రకమైన విజయం అని చెప్పాడు. నేను ఈ దినం మార్నింగ్ చెప్తున్నాడు, ఇట్స్ అ హిస్టారికల్ సక్సెస్ అని. అంటే 10 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేసి బై ఎయిర్ బై ట్రైన్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ హోటల్స్లో అకామిడేషన్స్ బుక్ చేసి ఈ విధంగా డబ్బు అంతా దుర్వినియోగం చేసి ఢిల్లీకి పోయినంత మాత్రాన ఏం విజయం సాధించినావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ఈ చంద్రబాబు దీక్ష పోరాటం అనేది ఉంది, ఇది ఏ విధంగా ఉందంటే కొయ్య గుర్రం పైన చెక్క కత్తి తీసుకొని, ఇంతకుముందు సినిమా షూటింగ్స్లో చేసేవాళ్ళు పాత దినాల్లో కేవీ రెడ్డి ఇటువంటి పెద్ద డైరెక్టర్స్, అప్పుడు టెక్నాలజీ పెరగలే, ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ విధంగా నేను చేశాను నిన్న కొయ్య గుర్రం పైన స్వారీ తప్ప ఏం సాధించాడు అనేది. నిన్న వచ్చిన ఈ మోడీ బ్యాషర్స్ ఉన్నారు కదా, అపోజిషన్ లీడర్స్, వీళ్ళందరూ నో కాన్ఫిడెన్స్ మోషన్ తప్పుడు ఏపీ ప్రత్యేక స్టేటస్కు సాలిడారిటీ చెప్పిన వాళ్ళే. ఇతను కొత్తగా మొబలైజ్ చేసింది ఏమీ లేదు, వాళ్ళందరూ ఇంతకుముందు చేసిన వాళ్ళే. ఇది పార్టీ ప్రయోజనాల కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజ్ ఏం కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ టు రీఫర్బిష్ శాగింగ్ ఇమేజ్ ఇన్ ద స్టేట్. హీ వెంట్ టు ఢిల్లీ, ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకోకుండా ఢిల్లీకి పోయి అరవటం ఏంటి? ఏం డ్రామా ఇది? నువ్వు వేసుకో డ్రామా, నీ పార్టీ డబ్బు తీసుకో. 10 కోట్లు మేము కరువు ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నాం, చాలామంది వర్షాలు లేక పంటలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు నీ 10 కోట్లలో. 2వ తారీఖు 6వ తారీఖు జీవో ఇష్యూ చేశారు, 10 క్రోడ్స్ 10 క్రోడ్స్ రిలీజ్కు జీవో ఇష్యూ చేశారు, అవి కాపీస్ ఇస్తారన్న. ఎవడి డబ్బు ఇది? ఎవడి నాయన డబ్బు ఇది? నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేదానికి? ఇది ఇట్స్ పార్టీ ప్రోగ్రామ్. మీ పార్టీ ప్రోగ్రామ్ నడుపుకోండి, డబ్బులు తీసుకుని మీరు పార్టీ నుంచి బ్యాంక్రప్ట్ అయినటువంటి రాష్ట్ర ఖజానాల్లోంచి డ్రా చేస్తావు. ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా రిచ్గా ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డ్రా చేసి ఖర్చు పెట్టుకో. ఈ ఈవెంట్స్ అంతా ప్రజానంతో ఖర్చు పెట్టడం అనేది జస్టిఫైడ్ కాదు. రాష్ట్ర ప్రయోజనాలను నువ్వు ముందుగానే తాకట్టు పెట్టావు, ముందుగానే తాకట్టు పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఈ దీక్షకు సంఘీభావం తెలిపితే ఎందుకు రాష్ట్ర నాయకులు వెళ్ళలేదు? రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎందుకు వెళ్ళలేదని నేను అడుగుతున్నా. ఇప్పటికే ఏఐసీసీ కోశాధికారిగా బాబు పనిచేస్తున్నాడు, మన తెలంగాణలో ఖర్చులు ఆయన ఇచ్చాడట. తర్వాత నేను నార్త్ ఇండియా పోకున్న ఆ 3 రాష్ట్రాల విజయంలో నా పాత్ర ఉందని చెప్పాడు. హీజ్ ఆన్ రికార్డ్. అంటే ఏం చేశాడు? తన క్యాడర్ ఎవరు పోలే, తను వెళ్ళలే, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేశాడు అక్కడ? బట్ ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. సో వర్చువల్గా కోశాధికారిగా ఇప్పుడు పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒకసారి అన్నాడు, 30% ఆఫ్ మై బ్లడ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ అని. ఇప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ చేసుకున్నాడు కాంగ్రెస్ బ్లడ్, 100%కి వచ్చేసినట్టుంది. నా అప్రిహెన్షన్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తీసిపోయి కాంగ్రెస్ పార్టీలో ఏడ మెర్జ్ అవుతుందో అని. రాహుల్ గాంధీ అంటే మామూలుగా ఎంత పొలిటికల్ కన్వీన్స్ ఉన్నా ఉప్పు కారం తిన్నాడు బిహేవియర్ చేసే పద్ధతి. నీచంగా తిట్టించుకున్నావు, మీ అమ్మను తిట్టాడు, మీ వంశాన్ని తిట్టాడు, ఇప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతానంటే పౌరుషం ఉందా అని నేను అడుగుతున్నాను. లెఫ్టిస్ట్ పార్టీస్ పార్టిసిపేట్ చేయలే, వాళ్ళకి తెలుసు ఈ బాబు ఊసరవెల్లి రాజకీయాలని, అందువల్ల వాళ్ళు దాంట్లో దూరంగా ఉన్నారు.
మామూలుగా మోడీకి వ్యతిరేకతలు ఉన్నాయి, డిఫరెంట్ రీజనల్ పార్టీస్లో వ్యతిరేకం ఉంది, వాళ్ళు న్యాచురల్గా అటెండ్ అవుతారు. అదే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఇట్ ఈస్ ద హేట్రెడ్ అగెన్స్ట్ మోడీ, సో ద ఎక్స్టెండెడ్ సాలిడారిటీ. మామూలుగా పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి ఇటువంటి విషయాల్లో, దాంట్లో లాజిక్ జస్టిఫికేషన్ పక్కన పెట్టేస్తారు. అది వచ్చేసింది ఆ కల్చర్ ఇండియాలో, లాజిక్ జస్టిఫికేషన్ పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఒక హేట్రెడ్ అనేది, ఇండియన్ పాలిటిక్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్నెస్, ఆ విధంగా తయారైపోయింది. అందువల్ల పొలిటికల్ కంపల్షన్స్ వచ్చింటారు. స్థానిక మీడియా ఒకటి ప్లేయబుల్ మీడియా ఉంది ఆయనకు, వాళ్ళందరినీ తీసిపోయి గొప్పగా రాయించుకుని ఉన్నారు. ఇప్పుడు జాతీయ మీడియా దాన్ని పట్టించుకున్నట్లేదు, ఇన్స్పైట్ ఆఫ్ ది వార్నింగ్ అండ్ థ్రెట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. మీరు చూసేలేదు, వాళ్ళను థ్రెట్ ఇచ్చినట్టు మాట్లాడాడు నేషనల్ మీడియాను, అయినా కూడా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఇంత బుద్ధుడు కూడా ఏపీ భవన్లో ఇటువంటి ప్రోగ్రాములు చంద్రబాబు నాయుడు నడిపినాడు, ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. అప్పుడు కూడా జాతీయ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు, కానీ తదుపరి ఎలక్షన్స్లో ఈ హాజ్ టేస్టెడ్ ది డిఫీట్, ఓడిపోయాడు. ఇది వచ్చినంత మాత్రాన ఏం దానికి ఎక్కువగా అడ్వాంటేజ్ వస్తుందనే దానికి నేను కారణం చెప్తున్నా. కమిట్మెంట్ కన్విక్షన్ ఉండేవాళ్ళు ఉండేవారు, కానీ పెయిడ్ ఆర్టిస్టులు తాబేదారులను తీసుకుపోయి వాళ్ళ కంఫర్ట్స్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసిపోయి అక్కడ ఆరోపిస్తే వచ్చిన లాభం ఏంటి? అది బలం కాదు, వాపు తప్ప. మామూలుగా ఇతను ఆల్ దిస్ యాక్టివిటీస్ షో దట్ ఈజ్ డెస్పరేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిజ్ డెస్పరేషన్ అట్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ మేనిఫెస్టింగ్ హిజ్ డెస్పరేషన్. ఇది కూడా అదే, ఈ డ్రామాను రక్తి కంటించడానికి ఆయన చేయలేదు, అంతా చేశాడు. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేసి, విమానాలు రైళ్లలో నాయకుల్ని ప్రజా సంఘాల పేరుతో చలామణి అవుతున్నా స్టిల్ ఐఎమ్ ఎట్ టు రికవర్. ప్రజా సంఘాల పేరుతో సెల్ఫ్ స్టైల్డ్ ఆర్గనైజేషన్స్ లీడర్స్, వన్ మ్యాన్ ఆర్మీ ఉంటారు వాళ్ళు, పేరు మాత్రం పెద్దది ఉంటుంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు, పచ్చ మీడియా ప్రతినిధులను కూడా తీసుకెళ్ళాడు. సారీ నేను అంత పదం వాడకూడదు, కానీ వాళ్ళు ఆ లెవెల్కి వచ్చేసినారు. గెస్ట్ హౌసెస్, హోటల్స్, కాస్ట్లీ హోటల్స్, రూమ్స్ బుక్ చేసి వీళ్ళందరినీ సరే న్యాచురల్గా ఢిల్లీకి ఒకసారి పోయేస్తామని అనుకుంటాను. దేవగౌడ, మన్మోహన్ సింగ్ అనేటువంటి లీడర్స్ వారు ఆర్ దేర్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్, వాళ్ళు కూడా పాపం శ్రమ తీసుకొని అటెండ్ అయినారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాంటీ మోడీ ఫోర్సెస్, షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాంటీ మోడీ ఫోర్సెస్. ఏపీకి ప్రత్యేక హోదా అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడే వీళ్ళందరూ సాలిడారిటీ యాక్షన్ చేశారు. ఇప్పుడు ఈయన పోయి అక్కడ మీటింగ్ పెట్టాల్సిన సీట్ కూడా లేదు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు దానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వాళ్ళు రావాల్సిన దాంట్లో ప్రత్యేకత ఏమి లేదు. ఆల్రెడీ దే ఎక్స్ప్రెస్ దే ఎక్స్టెండెడ్ దే సాలిడారిటీ ఫర్ ది కాజ్. వైఎస్ఆర్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు పార్లమెంట్ సభల్లో ఒకటి సందర్భాల్లో ఎస్కేపీ రామచంద్రరావు గారు, ఆయన కూడా ఆంధ్రలో చేసిన సందర్భాల్లో తెలుగుదేశం సభ్యులు ఒక్కడు నోరు మెదపలేదు, ఒక్కడు నోరు మెదపలేదు. రాహుల్ గాంధీ గారు
ది వే దే హ్యావ్ బీన్ క్లోజ్లీ టాకింగ్ ఈచ్ అదర్ నిన్న టీవీలో చాలా ప్రామిస్క్యూస్గా కనిపించింది అది. రాహుల్ గాంధీ గారిని చూసి ఏడవాళ్ళను నవ్వాలను అర్థం కావట్లేదు మాకు. నువ్వు గుంటూరుకు వస్తే మహానుభావ నీ పని రాళ్ళేశారు ఏంచాడు, గోబ్యాక్ అని ప్లేకార్డ్స్ పట్టుకున్నారు, ధర్నాలు చేశారు, ఏ విధంగా కాంప్రమైజ్ అయినావు? అదనము మనము దాన్ని దీనికే ఫైట్ చేశాం. మనం ఫైట్ చేసిన దానికి వాళ్ళు వ్యతిరేకంగా మనల్ని ఇబ్బంది పెట్టారు, అజిటేటర్స్ని అరెస్ట్ చేయించారు, ఫీడ్బ్యాక్ పెడతామన్నాడు. మరి ఇప్పుడు ఏం వన్ హోమ్ ఎందుకు వచ్చింది ఇది? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, ఆర్ యూ మెచ్యూర్ టు లీడ్ ది పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా? ఆ మెచ్యూరిటీ ఉందా మీకు? ఇది రాహుల్ గాంధీకి తెలీదా? తెలుసు, తనే అనుభవించినాడు. అదిన ఏఐసీసీ చంద్రబాబు ఏపీసీసీ సారీ చంద్రబాబు పేరున చార్జ్ షీట్ వేశారు ఆయన అవినీతి అక్రమాలన్నింటినీ పుస్తకాల రూపంలో. రాహుల్ గాంధీ గారికి తెలీదా ఇది? డోంట్ యు నో దట్ ఈజ్ అ కరప్ట్ మ్యాన్? యువర్ పార్టీ హాజ్ పబ్లిష్డ్ అ బుక్. డూ యూ థింక్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇట్ హెస్ బీన్ పబ్లిష్డ్? ఏ విధంగా కాంప్రమైజ్ అయినావు? దేని గురించి కాంప్రమైజ్ అయినావు? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపల్షన్స్? ఐఎమ్ క్వశ్చన్ ఇది కాంగ్రెస్ పార్టీ, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ మేడ్ యూ టు కాంప్రమైజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది అబ్యూజెస్ దట్ హెస్ బీన్ రీప్డ్ ఆన్ యూ అన్ యువర్ మదర్ అన్ యువర్ పార్టీ? ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది తెలుసు, తెలంగాణలో ఫైనాన్స్ చేసింది తెలుసు, అక్కడ కూడా తన పాత్ర ఉందని చెప్పండి చెప్పాడు, ఈజ్ ఆన్ రికార్డ్. ఏం నువ్వు పోకుండా నీ పాత్ర ఏముంది అంటే ఇంప్లాయిడ్ వచ్చి డబ్బు ఇచ్చావని. సో దట్స్ వై ఐ అట్రిబ్యూటెడ్ హిమ్ యాజ్ అ ట్రెజరర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఈజ్ అ ట్రెజరర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని దినాల్లో అది ఆ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎన్నికల్లో గట్టెక్కాలనే ఎత్తుగల తప్ప ఇంకా ఏమి లేదు. ఎందుకంటే ఈ వాతావరణానికి కారణభూతుడివి నువ్వే. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా ఎంఫసైజ్ చేయాల్సిన పనిలే. ఇట్ ఈజ్ యూ యువర్ ప్రిఫర్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ స్పెషల్ స్టేటస్. స్పెషల్ ప్యాకేజీ నువ్వు కోరుకున్నావు, ఎందుకంటే దాంట్లో ఫైనాన్షియల్గా వెసులుబాట్లు ఉంటాయి, నీ పర్పస్ బాగా సర్వ్ అవుతుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఈ డిఫరెన్స్ మీద స్పెషల్ స్టేటస్ అనేది ఇట్స్ ఆల్రెడీ వెల్ డాక్యుమెంటెడ్ కాన్సెప్ట్. దాంట్లో డిస్క్రిప్షన్ ముఖ్యమంత్రికి ఉండదు, ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కానీ స్పెషల్ ప్యాకేజీలో ఫైనాన్షియల్గా గ్రాంట్ అనేది ఇంత వస్తుంది, దట్ కెన్ బి యూటిలైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్. అక్కడ డిస్క్రిప్షన్లో యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ టన్స్ ఆఫ్ మనీ, దట్స్ వాట్ యూఆర్ డూయింగ్ నౌ. ఇప్పుడు నువ్వు చేసేదంతా కమిషన్ల రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావే, అది ఇంకా దాంట్లో వెసులుబాటు ఉంటుందని నువ్వు స్పెషల్ ప్యాకేజ్ అడిగా దినం. మిడ్నైట్ 11:45 వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా 2 times పోస్ట్పోన్ చేశారు అరుణ్ జైట్లీ గారు. బాగా గుర్తుంది లేదు మీకు? 2 times మీడియా వాళ్ళు నాకు మీడియా వాళ్ళే చెప్పారు. తర్వాత నెక్స్ట్ డేనో సెకండ్ డేనో ఆయనకు థ్యాంక్స్ చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. వెంకయ్యనాయుడు గారు విజయవాడకు వస్తే నేను ఆ దినం పర్టికులర్గా ఎయిర్పోర్ట్లో ఉన్నా, ఒక 700 వెహికల్స్ పెట్టి స్కూల్ పిల్లలతో విజయవాడ గంటవరం నుంచి విజయవాడ వరకు ర్యాలీ పెట్టారు. ఆయన చాలా సాధించినాడు. అది వెంకయ్యనాయుడు గారు అంటే నాకు చాలా గొప్ప గౌరవం. కానీ ఎందుకు ఈ విధంగా ఇదైపోయినాడో ఏమో. హీ హాజ్ బీన్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు అన్వర్తీ పర్సన్, మోస్ట్ అన్వర్తీ పర్సన్కు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఇది పొలిటికల్ కంపల్షన్ అంటాడు.
తన కంపల్షన్ను పొలిటికల్ కంపల్షన్గా చెప్పటంలో ఎక్స్పర్ట్. నీ కంపల్షన్ ఉంది, ఎత్తిపోతుంది మీది. నువ్వు టేక్ ఎనీ సర్వే రిపోర్ట్, యువర్ ఓన్ రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ యూ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్. మీ డిక్లైన్ అయిపోయింది నీది. యువర్ ఫార్చ్యూన్స్ ఆర్ ఆన్ డిక్లైనింగ్ స్టేజ్. నువ్వు ఓడిపోతున్నావు. నీ రిపోర్ట్స్ అట్లే ఉన్నాయి, బయట రిపోర్ట్స్ అట్లున్నాయి, ఢిల్లీ రిపోర్ట్స్ అట్లే ఉన్నాయి. కాబట్టి పొలిటికల్ కంపల్షన్ అంటాడు. వాళ్ళు ఈయన వాళ్ళతో కలవటం పొలిటికల్ కంపల్షన్, రాహుల్ గాంధీ ఈయనతో కలవటం ఫైనాన్షియల్ కంపల్షన్. ఈ కంపల్షన్స్ ప్రజలకు ఏమి ఉపయోగపడతాయి? ప్రజలకు ఉపయోగపడని కంపల్షన్స్ అన్ని మీరు పెట్టుకొని ఇది ప్రజలపైన రుద్దుతూ మీరు చేసే అరాచకమైన కార్యక్రమాలకు జస్టిఫికేషన్స్ ఇస్తూ ఎంతవరకు సమంజసం ఇది? విభజన చట్టంలో దురదృష్టం ఎక్కడుందంటే, ఈనాడు తను ఓట్ ఫర్ ఓట్ నోటు దాంట్లో వీడియోలో ఆడియోలో దొరికాడు. అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రానికి శని పట్టుకునింది. వాళ్ళు డిక్టేట్ చేశారు ఆర్బిట్రేటర్స్, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోంటే పరిగెత్తపోయాడు. 10 సంవత్సరాలు ఇక్కడ ఉండేటువంటి హక్కు మనకు. 10 సంవత్సరాల తర్వాత ఇంకా 5 సంవత్సరాలు ఉండొచ్చునేమో, లీజర్గా మనం కట్టుకొని ఉండొచ్చు అక్కడ. ఆ ఎంప్లాయీస్కు వాడు ఏమి బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా వాళ్ళందరినీ తరిమినాడు. తన ఫ్యామిలీని మాత్రం కంఫర్టబుల్గా ఇక్కడ స్టార్ హోటల్లో పెట్టాడు. మరి నేనేం, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. యూఆర్ ఫైనాన్షియలీ సౌండ్ యూ కెన్ స్పెండ్, బట్ అది కూడా మా దగ్గర బిల్ కట్టించాం. వీద ప్రజానీకము ఈ దినము ఎంత ఇబ్బందుల్లో పడుతున్నారు. నువ్వు ప్రజల వెల్ఫేర్ అనేది నీకు తెలుసునా? వెల్ఫేర్ అనే పదం నీ డిక్షన్లో ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. వెల్ఫేర్ అంటే ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. ఈయనైడైనా విభజన చట్టంలోని అంశాలపైన ఒత్తిడి తెచ్చావా కేంద్ర ప్రభుత్వం పైన ఎప్పుడైనా? పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకునే దానికి చట్ట కౌన్సిల్లో అబద్ధం చెప్పాడు నాకు. నేను అడగలేదు, వాళ్లే ఇచ్చారని. అరుణ్ జైట్లీ ఈజ్ ఆన్ రికార్డ్ దట్ ఆన్ హిజ్ డిమాండ్ వీ హ్యావ్ గివెన్ ఇట్. అతను డిమాండ్ చేస్తే మేము ఇచ్చామని అరుణ్ జైట్లీ చెప్పాడు. ఎవరు నిజమన్నమ్మాలా? వాళ్ళకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? కేవలం కాంట్రాక్ట్ సంపాదించుకునేదానికి, దానిలో నీ అనుయాయులకు ఇచ్చుకునేదానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోయినావు. ఆ ఓటుకు నోటు కేసులో నిన్ను ఎక్కడ దాని కన్కామిటెంట్ ఎఫెక్ట్ ఉంటుంది, అరెస్టులు గిరెస్టులు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఎక్కడ వస్తాయని దానికి భయపడి నువ్వు ఇది చేసుకున్నావు. ఇప్పుడు ధర్మ పోరాటము ఒక అధర్మమైన వ్యక్తి చేస్తానంట. దానికి ఏదైనా వేరే పేరు పెట్టింటే బాగుండు. అతని గురించి నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అరాచకం ఉంది, ఎన్ని అక్రమాలు ఉన్నాయి, కాగ్ తెలుపుతున్నది. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మీరు కూడా కొన్ని బయటకు తెస్తున్నారు. అఫ్కోర్స్ ప్లైబుల్ మీడియా సపోర్ట్ చేస్తున్నది అనుకోండి, నేను దాని గురించి చెప్పాను. ప్రజల విశ్వాసాన్ని, పీపుల్ హ్యావ్ ట్రస్టెడ్ అండ్ ఓటెడ్ యూ టు పవర్ మిస్టర్ బాబు, బట్ యూ హ్యావ్ బిట్రేడ్ ఇట్. యు ఆర్ ఎ క్లాస్ వన్ బిట్రేయర్ ఆఫ్ పీపుల్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టేట్. అలా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసాను. యు హావ్ గాట్ నో రైట్ టు కంటిన్యూ ఇన్ పవర్. 3 నెలల ఎలక్షన్లు వస్తాయి, యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ది పవర్. ఇప్పుడు మోడీ పైన యుద్ధం ప్రకటించినట్లు, వారితో యుద్ధం చేస్తున్నట్టు కొయ్యగురమేకి కత్తి తిప్పుతున్నాడు. దానికి పచ్చమీడి ఆహా ఓహో అని పొగుడుతూ రాస్తున్నారు. అంటే వాళ్ళకు న్యాచురల్గా ఎందుకు, వాట్ ఈస్ ద కంపల్షన్స్ ఫర్ దెమ్ అని నేను ఆలోచిస్తే, వాళ్లకు పేపర్ రన్ చేసి ఛానల్ రన్ చేసేటువంటి లెజిటిమేట్ ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఏదో వస్తున్నాయి. దట్ ఈస్ ద కంక్లూజన్ ఐ కెన్ మేక్.
ఈ వాళ్ళకు దే ఆర్ ఫుల్లీ అవేర్, సర్క్యులేషన్స్ పడిపోతాయి. వాస్తవాలు చెప్పకుండా ప్రజలు ఆదరించరు కదా ఎవరినైనా. సర్క్యులేషన్స్ పడిపోతాయి, పడిపోతే లాభాలు దెబ్బతింటాయి. కానీ దాన్ని మించిన లాభాలు ఏదో వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా రాస్తున్నారేమో అనేది నాకు. బాబు ఎప్పుడు మీడియాలో ఉండాలని అంటాడు. ఈ భారతదేశంలో ఏం జరిగినా తనలో తన ప్రమేయం ఉందనుకుంటాడు. నేను ఎక్కువ కాంట్రవర్సీ లేకపోలే, హౌ అబ్దుల్ కలాం హ్యాస్ బీన్ మేడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ వాజ్ విట్నెస్. అబ్దుల్ కలాము రాత్రి 11:30కు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి నా ఫోన్ వచ్చింది. అప్పటికి ఆయనకు తెలియదు నిద్రపోతున్నాడు. నన్ను అడిగి ఆయన అడుగుతూ మాట్లాడమంటే నేను మాట్లాడాను, ఇంత డిస్టర్బెన్స్ చేసినట్లుంటుంది ఎట్లా. బిఫోర్ ఈజ్ అవేర్ ఈ వాజ్ ఎయిర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మద్రాస్ యూనివర్సిటీ గ్రౌండ్స్. బిఫోర్ చంద్రబాబు నాయుడు ఈజ్ అవేర్ దట్ ఈజ్ అ క్యాండిడేట్, ఈ వాజ్ ఎయిర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మద్రాస్ యూనివర్సిటీ గ్రౌండ్స్, ఎయిర్ లిఫ్టెడ్ టు ఢిల్లీ. నేను ఇంతవరకు నోరు తెరవలే, ప్రతిసారి క్లెయిమ్ చేస్తుంటే నాకే వినేదానికి అసహ్యంగా ఉంది. ఈయనకు తెలవకముందే ఆయన ఉత్తరప్రదేశ్ ఉన్నాడు కదా సమాజ్వాదీ పార్టీ లీడరు, వాళ్ళకు ఎంపీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తామని హ్యాపీగా చెప్పేశారు. ఇంకేముంది చంద్రబాబు నాయుడు సపోర్ట్ అవసరం లే, వాళ్ళు క్యాండిడేట్గా డిసైడ్ చేశారు. జరిగింది ఇదైతే ప్రతిసారి నేను చేసినా నేను చేసినాడు. ఎందుకు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా తన ప్రమేయం ఉండదు. ఇది ఒక మానసిక బలహీనత్వం. మన ప్రమేయం లేకుండా కూడా చాలా జరుగుతుంటాయి. ప్రతి ఒక్క దాంట్లో నా ప్రమేయం ఉందనేది అందువల్ల ఎప్పుడు మీడియాలో ఉండాలా, తను కనిపిస్తూ ఉండాలా. నేను అందుకే ఇంతకుముందు ఒకసారి చెప్పా, చంద్రబాబు నాయుడుకి ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉంది. తనకు పూర్తి భయం ఉంటే అది చెప్పడు, మీకందరికి భయం ఉంటే నా చుట్టూ పడుకోండి అంటాడు. మీకందరికీ భయం ఉంటే నా చుట్టూ, వాళ్ళకి భయం ఉండదు, ఈయనకే భయం ఉండదు. ఆయన ఎప్పుడు మీడియాలో ఉండాలా, మీడియాలో ప్రజల ఇన్సెక్యూరిటీ, సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, దిస్ వాట్ ఐ టోల్డ్ హిమ్ ఆల్సో. ఇన్సెక్యూరిటీ ఉంది మీకు, అందువల్ల మీరు తీసుకునే డెసిషన్స్ రాంగ్ పోతున్నాయి. ఆయన ఎప్పుడు మీడియాలో ఉండాలంటాడు. వేరాజ్ ఏది 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండేటువంటి సీనియర్, 10 సంవత్సరాలు కూడా మించని రాజకీయ చరిత్ర ఉండేటువంటి జగన్ ఎప్పుడు ప్రజల్లో ఉన్నారనుకో, డిఫరెన్స్ ఎంత ఉందో. ఎప్పుడు ఆయన మీడియాలో ఉండాలనుకుంటాడు, ఈయన ప్రజల్లో ఉండాలనుకుంటాడు. మీడియాలో ఎక్కువ స్థానం ఆక్రమించాలనే తాపత్రయం ఆయనకు ఉంటుంది. జగన్కు ప్రజల గుండెల్లో ఉండాలనేటువంటి తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఇది ప్రజల లీడర్ ఎవడైనా కూడా అదే ప్రవర్తనతో ఉంటాడు, అదే ఆశయంతో ఉంటాడు. ఈ కృత్రిమంగా నడిపేటువంటి పోరాటాలు ఇవన్నీ నిలబడవు, మబ్బులు తొలగిపోయినట్టు తొలగిపోతాయి. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. బాబు ఓడిపోవడం ఖాయం, ఎంక్వైరీస్ ఆర్డర్ చేస్తే జైలుకు పోయేది కూడా ఖాయం. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది ఫైల్స్లో. నేను ఐఏఎస్ ఆఫీసర్తో చాలామందితో మాట్లాడా, ఇది ఒక అల్టిమేట్గా ఒక ఫోటోషూట్ మాత్రం ఉంది. ఇది నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నా ఆయనకు. ముంపు మండలాలను నేను కలిపినాను, అంతవరకు నేను ప్రమాణం చేయను అని చెప్పినాను. ముంపు మండలాలు ఆ దినం డిస్కషన్ వచ్చింది క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. బికాస్ ఆఫ్ ఎ వ్యాలిడ్ రీజన్ దట్ వాజ్ నాట్ డన్, దట్ దే హ్యావ్ టేకన్ ఎ డెసిషన్ టు మెర్జ్ ఇట్ బట్ దే హ్యావ్ నాట్ అనౌన్స్డ్. అది తర్వాత వచ్చింది. అది తన నేను అది చేసేంతవరకు నేను ప్రమాణం చేయనన్నాడు. మరి ప్రత్యేక హోదాకు చెప్పకూడదు అన్నమాట, ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు నేను ప్రమాణం చేయను చెప్పకూడదా? ఇన్ని బాధలు లేకుండా ఉండు కదా. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. 29 సార్లు ఢిల్లీ పోయినానంటాడు. ఏముంది, ఎన్నిసార్లైనా మొత్తం స్పెషల్ ఫ్లైటు, ఏపీ భవను, ఏముంది? ప్రజల డబ్బు ఖర్చు పెడుతూ ఎన్నిసార్లైనా పోతావు, వచ్చి సాధించిందేముంది నువ్వు ఢిల్లీ పోయి?
క్యాబినెట్ మీటింగ్లో మనం తన్ని మన మినిస్టర్లు కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారా అంటే మంచి క్యాజినెట్స్ బాగా దొరుకుతాయి ఢిల్లీలో. ఇక్కడ ఒక పుల్లారెడ్డి ఏదో అగర్వాల్ స్వీట్స్ తప్ప అక్కడ చాలామంది స్వీట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, మంచి స్వీట్స్ ఉంటాయి క్యాబినెట్, అవి తింటూ కూర్చున్నారు. ఏం సాధించారా ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఇద్దరు ఆంధ్ర నుంచి? రంగరెద్దుల్లో తల ఊపడం తప్ప. అసలు అశోక్ గజపతి గారు తన ఓన్ పోర్ట్ఫోలియో ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాడు. ఎందుకంటే బికాజ్ ఐ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టోటల్ ఫెయిల్యూర్స్ వీళ్ళంతా. 2016 సెప్టెంబర్ 8 ప్రత్యేక హోదా తాకట్టు పెడుతూ చీకటి ఒప్పందం చేసుకున్నది చంద్రబాబు నాయుడు. 2016 సెప్టెంబర్ 5 ఆ ఒప్పందం ఎవరికి తెలియకుండా కేవలం సుజనా చౌదరి, సీఎం రమేష్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ ఈ నలుగురే కన్ఫాబ్యులేషన్ కూర్చొని మాట్లాడుకొని కుదుర్చుకున్నారు. వాట్ ఈస్ దర్ కమిట్మెంట్ టువర్డ్స్ పీపుల్? సీఎం రమేష్, సుజనా చౌదరి, వేరే రాష్ట్రానికి వచ్చినటువంటి అరుణ్ జైట్లీ, ఏమి వాళ్ళ ఇంట్రెస్ట్? ఇది వాళ్ళ నలుగురే కూర్చొని ఎలా ఈ అగ్రిమెంట్ ఇది చేసుకున్నారు? ఒప్పందంలో పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సి ఉందా? నేషనల్ ప్రాజెక్టు డిక్లేర్ చేశారు, డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బిల్డ్ ఇట్. చంద్రబాబు అడుగుతున్నాడు కాబట్టి ఏపీ ప్రభుత్వానికి అప్పగిస్తున్నామని నేను అరుణ్ జైట్లీ ఆ దినం స్పష్టంగా చెప్పాడు. ఐఎమ్ అండ్ రికార్డ్ లెట్ హిమ్ ఛాలెంజ్. ఆ తర్వాత చంద్రబాబు హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని చెప్పాడు. ఎందుకు? ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. ప్రత్యేక హోదాలో ముఖ్యమంత్రికి ఎక్కువ డిస్క్రిప్షన్ ఉండదండి, ఇట్స్ ఎ వెల్ డాక్యుమెంటెడ్ కాన్సెప్ట్. అది ప్రత్యేక హోదాలో ఏ విధంగా ఇవ్వాలా, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ పోతుంది, ఒకడికి ఫేవర్ చేయలేము. ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తే ఆ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. సో దాంట్లో వీళ్ళు చేసేది ఏమి ఉండదు. కానీ ప్యాకేజ్ అయితే లంసంగా ఇంత అమౌంట్ వస్తుంది, తను వాడుకోవచ్చు. అందువల్ల ప్రత్యేక ప్యాకేజీ వీళ్ళు ఒప్పుకున్నారు. అసెంబ్లీలో 4 సార్లు ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. అంటే ఏం బిజినెస్ లేదనుకో, ఇదే బిజినెస్ ప్రయారిటీకి పోయింది అసెంబ్లీలో కూడా. హోదా ఇవ్వము ప్యాకేజ్ ఇస్తామని మొదటిసారి జైట్లీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు హోదా ఇవ్వము పార్లమెంట్ చెప్పాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు, ప్యాకేజ్ ఇస్తున్నామని స్టేట్మెంట్ చేసినప్పుడు చంద్రబాబు తప్పట్లు కొట్టలేదా? నేను అడుగుతున్నా, లెట్ హిమ్ ఆన్సర్. బ్రహ్మాండంగా ఉందని పొగడలేదా? ఢిల్లీకి వెళ్ళి ఆయనకు శాలువా కప్పలేదా? అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం పెట్టి కేంద్రంపై ప్రశంసలు కురిపించలేదా? వెంకయ్య గారిని ఏ విధంగా ట్రీట్ చేసిందో అది నేను చెప్పాను ఇంతకుముందే. అది కాకపోగా ఇంకా ఆయన ఆర్గ్యుమెంట్స్ అని తెలుసు. ఈశాన్య రాష్ట్ర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ని స్పెషల్ స్టేటస్ ఇన్ని ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నా, ఏం బెనిఫిట్ అయిందని ఒక్కడే చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బతికి బట్ట కట్టి ఈ పొద్దుటికి ఉండాలంటే బికాస్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎప్పుడన్నా పోయినాడో లేదో ఒకసారి పోయి చూడమని నేను ఒక పార్లమెంటు కమిటీ చైర్మన్గా నార్త్ ఈస్ట్ అంతా తిరిగాను. స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఈ ఫండ్స్ కింద ఇవ్వకుంటే చాలా సూసైడ్స్ ఉండి అక్కడ. ఇదిగాక మళ్ళా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దుంటుందనే ఇదొకటి కామెంట్. ఇవన్నీ చేశాడు అప్పుడు. పరిత్యాపిట ఎన్నికము దేశ సగటు కన్నా ఎక్కువ అని చెప్పలేదు. ఉద్యోగాలు ఇవన్నీ పరిక్యాప్ట ఇన్కము నేషనల్ యావరేజ్ కన్నా స్టేట్ యావరేజ్ ఎక్కువ ఉంటుందనేది చెప్పాడు. అంటే తన టర్మినాలజీలో ఏ ఏ పదాలు తెలుసునో దాన్ని అన్నీ వాడేశాడు. నేను చెప్తున్న చంద్రబాబుకు తన ముఖ్యమంత్రి పదవే స్పెషల్ స్టేటస్, తన కొడుకు ఎంబీసీతో పాటు మంత్రి పదవి ఇవ్వటమే స్పెషల్ స్టేటస్, తెలంగాణ పోలీసులు తనను అరెస్ట్ చేయకపోవడమే ఒక స్పెషల్ స్టేటస్, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు దక్కించటమే ఒక స్పెషల్ స్టేటస్,
చంద్రబాబు తన ఆస్తుల మీద తన అవినీతి మీద విచారణ జరపకుండా పోవటమే స్పెషల్ స్టేటస్ ఇచ్చినట్లు. మనకు మాత్రం ఈ రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే ఉద్యోగాల విప్లవమే స్పెషల్ స్టేటస్. మనకు వచ్చే స్టేటస్ ఉద్యోగాలు రావాలా ఇండస్ట్రీస్ రావాలనేది అది మనకు స్పెషల్ స్టేటస్ మనం కోరుకున్నది. ఆయనకు ఆయన వ్యక్తిగతంగా వచ్చినటువంటి స్పెషల్ స్టేటస్లు ఆయనకు. అదనంగా ఇంకోటి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ రాజ్యాంగపరమైన పదవి అది. ముఖ్యమంత్రికి అంత పదవి ఉండి కూడా రోడ్డు మీదకి ఎక్కుతున్నాయంటే చంద్రబాబుకు రాష్ట్రానికి మేలు జరగాలని ఉందా లేక తన ప్రచార ధోరణిలో వెళ్తున్నాడా? ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రాంతీయ పార్టీ ముందు తన పార్టీని రాష్ట్రంలో చక్కబెట్టుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్లు ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇది ఒక వంచన, ప్రజలను వంచిస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం సక్సెస్ కాదు. జస్ట్ బై ఫర్ ఎ విజిట్ ఆఫ్ ఢిల్లీ ఇట్స్ నాట్ ఎ సక్సెస్ఫుల్ దిస్ థింగ్. నువ్వు ఏం సాధించినావో దాని అది డిసైడ్ చేస్తుంది ఎంత సక్సెస్ అని. ఏం సాధించావు? 10 కోట్ల రూపాయలు అతి కష్టం పైన పన్ను కట్టిన ప్రజల డబ్బు వాడుకున్నావు. ప్రధానమంత్రిని మీరు మిమ్మల్ని ప్రధానమంత్రి దిగదార్చుకున్నారు పదవులే తిట్టుకొని ఏంటి సాధించావు? కాబట్టి జిమిక్ సింగ్ స్టాప్ చేయి. ప్రజలు చాలా ఇప్పటికే అసహించుకుంటున్నారు. నువ్వు ఏం ప్రయత్నాలు చేసినా నువ్వు అధికారంలోకి వచ్చేది కల్లా మిజరబుల్గా ఓడిపోతావు. మామూలు ఓటం కాదు. ఇండికేషన్స్ ఆర్ దట్ ఇట్ విల్ బి ఎ వాటర్లూ ఫర్ యూ. చంద్రబాబు నాయుడు 2019 ఈజ్ ఎ వాటర్లూ ఫర్ యూ లైక్ నెపోలియన్ బోనపార్టీ. ఆ పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. ఆయన ముందు కాంగ్రెస్లో చేరతాడో లేదో మెడ్ చేసుకుంటాడో లేదో చూసుకుంటాడు. మళ్ళీ 1-2 మమ్మల్ని గురించి మాట్లాడదు అంతే. 1-2 ఆయన కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా మాట్లాడితే ఒక రేషనల్గా ఉండాలి, ప్రజలు నమ్మేటట్లు ఉండాలి. అతన్ని మేము ఒక ఇంపార్షియల్ ఏజెన్సీతో సర్వే చేయిస్తాము. ప్రిపేర్గా ఉంటే చెప్పమనండి. ఉన్నది వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళు చెప్పారు, ఫిగర్స్ చెప్పారు మన ఏదో ఛానల్లో. మా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫిగర్స్ అన్ని. అన్నాడు కదా, అదే నాకు కూర్చున్నదానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకు డబ్బు లేదు. ఈ విధంగా ఖర్చు పెట్టాం ప్రజల డబ్బు అనేది దుర్వినియోగం చేసినట్లే అనేది మేము ఒత్తుకుంటున్నాం. ఇప్పుడు లీగల్గా కూడా మేము పోవాలనేటువంటిది కొద్దిగా ఆలోచిస్తున్నాం లీగల్గా. లీగల్గా పోవాలనేటువంటి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ను అపాయింట్ చేయలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే ఇన్ఫర్మేషన్ రావటం లే. గవర్నమెంట్ ఫైల్స్ మాకే విధంగా తెలుస్తాయి? సో గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్. వాళ్ళు ఇవ్వటం లే. అక్కడ హ్యాండిక్యాప్ అయిపోయినాం మేము. మాకు లేదండి ఇచ్చు. ఎవరో చెప్పారు హరిబాబు గారు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు. దట్ ఇండికేట్స్. ఆ ఇండికేషన్ ఏంటిది? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ యు ఆర్ హాప్ నాబింగ్ విత్ బీజేపీ. నిజమైతే మీరు ఈ బాణహోమి ఉంది కదా మీకు, కాబట్టి మీరు చేసేది ఒకటి, అది వేరే వాళ్ళ పైన వేయటం. థ్యాంక్ యూ. ఇవ్వలేదా? ఇచ్చేసాను.